నేనేదో మనకి సమ రావాల్సి ఉండింది, ఏదో చిన్నపాటి ఉండటం వల్ల రాలేకపోయాను. అంటే నాకు దీన్ని భీమవరము అంటే నాకేమనిపించింది, గంగరాజ్ గారికి ఎవరికి చేసిన పాలిటిక్స్ అనేది మనందరం డిఫరెంట్ వ్యక్తికి డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చేమో కానీ అందరి ఉద్దేశం సమాజం బాగుపడాలి లేదా మన ఊళ్ళు బాగుపడాలని ఉంటుంది. మొన్నటికి మొన్న నేను మన భీమవరంలో గత దశాబ్దాలుగా ఉన్న డంప్ యార్డ్కి వెళ్ళాను. చెత్త చెదారం మొత్తం పెరిగిపోయి మన డ్రైన్స్ పాడైపోతూ ఉంటే పరిశ్రమల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, నేనేంటంటే ఎవరి వల్ల జరిగింది, ఏంటి జరిగింది, వీటన్నిటికంటే కూడా దీనికి ఎలా బాగు చేసుకోవాలి, చుట్టుపక్కల అంతా గోదావరి నదీ జలాలు పెట్టుకొని తాగడానికి కూడా మనకి ఇబ్బంది, కలుషితమైన జలాలు. నా భయం ఏంటంటే అక్కడ చిన్నపాటి బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని తపన తప్ప ఎవరినో బ్లేమ్ చేయాలనో. నేను ఏదైనా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు సమస్యలకి పరిష్కారం ఎదుగుతాను తప్ప సమస్యలని మనుషుల మధ్య గొడవలు పెట్టడానికి నేను లేను. ఇక్కడ నన్ను చాలా విశాల భావాలతో పెరిగిన వాడిని, కుంచితమైన స్వభావం కాదు నేను. సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవచ్చు అనుకుంటాను సమస్యలకి. అంటే ఒక యుద్ధం కూడా ఈవెన్చువల్గా కూర్చొని నెగోసియేషన్స్ ద్వారా సమస్యలు పరిష్కరించే పరిష్కార మార్గాలతోనే యుద్ధాలు కూడా ఇది సర్దుకుంటాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రాన్ని అందరినీ దోపిడీదారుల కింద దోచేవాళ్ళ కింద తెలంగాణ ఉద్యమంలో అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అంటే ఒక జాతి జాతి దోపిడీదారులు అవుతారా, ఒక జాతి జాతి మనకి దుర్మార్గులు అయిపోతారా అని నాకు చాలా బాధ కలిగి, నేను ఎందుకు చెప్పానంటే ఎవరో కొద్దిమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు సరిగ్గా చేయలేని పనులకి ప్రజలు బాధపడుతూ ఉంటే అన్ని కులాలు అన్ని మతాలు, అంటే ఉదాహరణకి మనం చాలాసార్లు కూడా చెప్పుండొచ్చు, మీ దృష్టికి వచ్చినట్టుతో లేదో నాకు తెలియదు, కానీ ఉదాహరణకి నా ఫామ్ దగ్గర ఒక ఆయన పాపం కాకినాడ నుంచి వచ్చిన ఒక ఎస్సీ కులస్తులు ఒక ఆయన చనిపోతే ఆయన ఖననం చేయడానికి స్థలం ఇవ్వలేదు. ఎందుకంటే ఆంధ్రవాడు ఇక్కడ ఎప్పటి నుంచి వెళ్ళిపోయావంటే అక్కడికి వెళ్ళి పూడ్చిపెట్టుకోండి అంటే ఆయన వచ్చేసింది 5-6-4-5 దశాబ్దాల క్రితం వచ్చేసారు హైదరాబాద్కి, పిల్లలు అక్కడే పుట్టారు, మనవాళ్ళు అక్కడే పుట్టారు, ఆయన చనిపోతే స్థలం ఇవ్వలేకపోతే. అంటే ఒక సమస్య వస్తే అది కులాలకి మతాలకి అతీతంగా వస్తుంది. అందుకే నేను కులాల ఐక్యత అని మాట్లాడుతుంటే అదేదో నాకు నిజంగా అభివృద్ధి కులాల మధ్య గొడవలు పెట్టుకుంటే అభివృద్ధి జరగదు. అలాగే ఒక తెలంగాణ రెండు జాతులు ఆంధ్ర పరాయి రాష్ట్రం నుంచి వచ్చి మా సంపద దోచుకుంటున్నారు అని అక్కడ గొడవలు పెట్టగలిగినప్పుడు మనిషి స్వభావం గొడవ పడే మనిషి సహజమైన స్వభావం అది. దానిని ఎంతైనా విఘ్నత ఉన్న వ్యక్తులు పెద్దలు దాన్ని సరిదిద్దకపోతే అది మరింత దూరం పెంచే పరిస్థితులు ఉంటుంది. అందుకని నేను ఏదైనా సరే నా పొలిటికల్ ప్రాసెస్లో అందరితోటి సామరస్యంగా అభివృద్ధి జరగాలి, దాంట్లో భాగంగా ఏదైనా హెచ్చుతగ్గులుంటే పెద్దల ద్వారా మాట్లాడి దాన్ని సంప్రదింపులు జరిపి తగ్గించే పరిస్థితిలో ఉంటాను, దాన్ని సరిచేసే పరిస్థితిలో ఉన్న ప్రయత్నంలో ఉంటాను తప్ప గొడవలు పెంచే పరిస్థితిలో నేను ఎప్పుడు నా జీవిత కాలంలో చివరి శ్వాస వరకు నేను ఎప్పుడు చేయను. అంటే సమస్య ఏముంటుందంటే నేను మీకు తెలీదు ఎవరో టీవీ లేదో చెప్తారు, ఏదో పేపర్ లేదో రాస్తారు, అది రాసి పవన్ కళ్యాణ్ కుంచుకుపోయిన మనిషి తత్వం అంటే నాకు అలాంటిది లేదు. అది నేను ప్రొజెక్ట్ చేయలేను, నా దగ్గర ఛానల్స్ లేవు, నా దగ్గర పేపర్ లేవు, నేను బయటకు వచ్చి నేను ఎలాంటి వ్యక్తినో చెప్పుకునే నాకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది నేనేమనుకుంటానంటే నా ఒక మంచి మాటలు మంచి పనుల ద్వారా ప్రతిఫలించకపోతే నిష్ప్రయోజనం. నేనేమనుకుంటాను వ్యక్తిత్వం పనుల ద్వారా ప్రతిఫలించని, నా పనులు అర్థమవుతాయి, నా మాటలు అర్థం కావక్కర్లేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయను ఏంటంటే నిజంగా నేను అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ పరిష్కారం సమస్యల్ని మంచి మెత్తగా అందంగా మాట్లాడి సరిదిద్దుకుందాం, ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటాను తప్ప ఏ కులాల మధ్య కూడా నేను ఐక్యత కానీ విడదీసే ప్రయత్నాలు అయితే నేను చేయను. ఎందుకంటే నేను నిన్న రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ప్రతి చోట మీకు తెలుసో తెలీదో ఖమ్మంలో ఒక జీసస్ హోమ్ అని ఒకటి ఉంటుంది, ఆవిడ నాకు మొన్న ఖమ్మంలో కూడా ఆవిడ పాదాలకు దండం పెట్టాను. ఆవిడ క్షత్రియ కుటుంబాల నుంచి వచ్చిన ఆవిడ, ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు దాకా తెలీదు
నేను ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, నాకు సందర్భం రాలేదని చెప్పలేదు. ఆవిడ ఖమ్మంలో ఉండే ఒక క్షత్రియ కులస్తుల నుంచి వచ్చిన పెద్ద ఆవిడ. ఆవిడ నా ఇంటి ముందు వచ్చి పాపం చాలా రోజులు అలా ఉండిపోయారు. ఒకరోజు అంతకుముందు వచ్చి వెళ్ళిపోయారని తెలియదు. ఒకరోజు నా భార్య చూసి ఆవిడెవరు రోజు అక్కడ వర్షంలో తడిచిపోతున్నారు వెళ్ళి చూడు అంటే, ఆవిడ కిందకెళ్తే అప్పుడు చెప్పింది, అయ్యా మేము బాబు మేము క్షత్రియులు, మేము క్రిస్టియన్ మతం పుచ్చుకున్నాం, నేను జీసస్ హోమ్ నడుపుతాను, వృద్ధాశ్రమం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరో మీరు చెప్తున్నట్టుగా ఓల్డేజ్ హోమ్ నడుపుతాను, మా నాన్నగారు నాకు ఇచ్చిన, వాళ్ళ నాన్నగారు చాలా చిన్న ఉద్యోగం అంట ఖమ్మంలో, మా నాన్నగారు రిటైర్ అయిపోతా నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఒక 20 మంది పెద్దల్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు, రూపాయి డబ్బు ఇవ్వలేదు నాకు, మా నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన ఉద్యోగం నాకు వచ్చింది, అది పర్మనెంట్ చేయడానికి రామారావు గారి దగ్గరికి వెళ్తే రామారావు గారు పర్మనెంట్ చేశారు, ఆ తర్వాత ఇంకా నాకు ఎక్కడికి రావాలో తెలియక ఈ రోజున వాళ్ళకి తిండి పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందరూ నీ పేరు చెప్పారు నీ దగ్గరికి వెళ్ళమని నీ ఫ్యాన్స్ అందరూ అంటే ఇక్కడికి వచ్చానంటే, అప్పుడు నేను వెంటనే ఆవిడకి పాపం ఆఫీస్ తీసుకెళ్ళి భోజనం పెట్టి అని చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అంత ఉన్నతమైన మహిళ క్షత్రియ కులం కుటుంబం నుంచి వచ్చి క్రిస్టియన్ మతం పుచ్చుకున్నప్పటికీ చాలా ఉన్నతంగా నాకు ఆవిడ, అందుకే ఆవిడ నా తల్లి అంటాను, అందుకే ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను ఆ తల్లికి. అంటే ఇది కూడా ఎందుకు ఉదాహరిస్తున్నానంటే నేను చేసింది చెప్పడానికి కాదు, మళ్ళీ నాకు అగ్ర కులాలు అనే పదం వాటం నాకు ఇష్టం లేదు, రిజర్వేషన్కి దూరంగా ఉన్న కులాలు, రిజర్వేషన్కి వేరే కులాలు అని మాట్లాడతాను. ఇలాంటి ఈ కులాల్లో కూడా అంత పేదరికం నేను చూశాను, అంత మంచితనం కూడా ఆ తల్లిలో చూశాను. నాకు అనిపించింది అన్ని కులాల్లో కూడా పేదరికం చాలా నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎంతో కొంత ఇక్కడున్న పెద్దలు కొంత ఎస్టాబ్లిష్ అయ్యి ఎవరెవరి సమాజానికి వాళ్ళు చేసుకోవడం తప్పులేదు, కానీ సమిష్టిగా చేసుకుంటే మనందరం కూడా మిగతా సమాజాలకు ఉపయోగపడేలా ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకనే నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కోరుకుంది ఏంటంటే, బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ, మన క్షత్రియ కులస్తులు కానీ, కమ్మవారు కావచ్చు, రెడ్డి కులస్తులు కావచ్చు, ఇంకా అనేక మిగతా అగ్రకులాలు ఎవరైనా పేరుకి అగ్రకులాలు పేదరికం చాలా ఉంటుంది. అంటే ఒక కులాన్ని ఒక ఘాటిని కట్టేయడం నాకు నచ్చదు. క్షత్రియులందరూ ఇలాంటి వాళ్ళు, కమ్మవారందరూ ఇలాంటి వాళ్ళు నాకు ఎప్పుడు, ఎందుకంటే వ్యక్తుల్ని వేరు కులాలు వేరు. నా సమస్య నేను ఎలా చూస్తానంటే కుటుంబాలు బాగుపడచ్చేమి కానీ కులాలు బాగుపడవు, కులాలు బాగుపడట్లేదు. అందుకని వ్యక్తుల్ని కులాలని వేరుగా చూసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. నేను మొన్న మన వైజాగ్లో కూడా మాట్లాడుతూ, నేను అశోక్ గజపతి రాజు గారిని అంటే కొంతమంది యువత ఎవరో కూర్చోబెట్టి అశోక్ గజపతి రాజు గారిని అంటే మాకు చాలా బాధ కలిగింది అని అంటే నేను చెప్పాను, మరి అదే అశోక్ గజపతి రాజు గారికి ఆయన నా పక్కన లేకపోయినప్పటికీ నేను ఆయన క్యాన్వాస్ చేశాను, మరి ఆ రోజున మీరు ఎందుకు బాధ, ఆ రోజు సంతోషించాలి కదా. అలాగే ఇంకోటి ఏం చెప్పానంటే, నేను అశోక్ గజపతి రాజు గారిని ఏదని అంటే అది విధి విధానాల మీద అంటాను, ఆయన కులం మీద నేను ఎప్పుడు అన్నా, అంత అవివేకిని కాదు నేను. అలాంటి ఎందుకు చెప్తున్నానంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంవాదం, ఒక డిబేట్, ఒక డిస్కోర్స్, డోంట్ లెట్ ఇస్ నాట్ ఫ్రేమ్ ఇట్ యాజ్ ఎ కాస్ట్ కాన్ఫ్లిక్ట్. అలా అయితే మనం ఎవరితో మాట్లాడలేము, ఇబ్బంది అయిపోద్ది. ఈ ఔన్నత్యాన్ని సమాజం పెరగాలి, కొత్త ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే, నేను చంద్రబాబు నాయుడు గారిని అంటే వారి కులాన్ని అన్నట్టుగా ఎలా భావించాలి, అలా భావించుకో. అలా పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ ఒక ఏదో కులం నుంచి పుట్టాలి మనందరూ, నా రంగు రూపు రుచి నా రూపురేఖలు నా చాయిస్లో లేవు, నేను మాదిగల కులంలో పుట్టాలా మాలల కులంలో పుట్టాలా నా చాయిస్ కాదు, నేను పుట్టాను, అది ప్రకృతి ఇచ్చింది అది అలాంటిది. కానీ పుట్టి ఏ కులంలో పుట్టినా సమస్త మానవ జాతికి ఏం చేస్తామనేది. ఈ రోజున నాకు అల్లూరి సీతారామరాజుకి అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను అడిగింది సూర్యగారిని ఏమి అడిగానంటే అల్లూరి సీతారామరాజు గారికి దండ వేయాలి, ఎక్కడుంది వారి విగ్రహం మనకి దారిలో ఉందా అంటే, లేదు ఇట్లా మనకి క్షత్రియ సంఘంలో ఉంది అంటే, సరే నేను వస్తానని చెప్పాను. దాని నుంచి ఇది పుట్టింది. అది ఎందుకు అన్నానంటే, క్షత్రియుల తాలూకు గొప్పతనం అని చెప్పడానికి, క్షత్రియుడు తన కులం కోసం పనిచేసేవాడు, సమస్త కులాలకు పనిచేసేవాడు క్షత్రియుడు. ఆ గొప్పతనం ఎందుకు నేను అల్లూరి సీతారామరాజుకి దండ వేయటానికంటే, క్షత్రియుల కులంలో పుట్టి ఎక్కడో అణగారిన అడవుల్లో గిరిజనుల కోసం మల్లుదొర గంటం ద్వారా వాళ్ళతో తిరిగిన వ్యక్తి,
అలాంటి గొప్ప వ్యక్తి అది క్షత్రియుడు. అది క్షత్రియుడు తాలూకు ధర్మం. అది అలాంటి గొప్ప క్షత్రియులు. నేను ఈ రోజున గొప్ప క్షత్రియులు ఉన్నారు. నేను క్షత్రియ కులం, క్షత్రియ ధర్మం రక్షించేది, అన్ని కులాల్ని రక్షించేది. అలాంటి కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కోరుకునేది కూడా కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే అవివేకంతో పెట్టలేదు. నేను కోరుకుంది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి అనేది అందరికీ అందాలి. దట్స్ వాట్ అవర్ ప్రియాంబుల్ సేస్, మన కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ సేస్. కానీ మనం ఎదిగిన తర్వాత ముందుగా మనం చెప్పేది మన తమ్ముడిని బాగా చూసుకోవాలంటాం, మన చెల్లెలను చూసుకోవాలనుకుంటాం, మన బిడ్డలు బాగాలనుకుంటాం. కానీ అలాగే ఇంకొంచెం పెద్ద మనసుతోటి పాపము డంప్ యార్డ్కి వెళ్ళాను, భీమవరం డంప్ యార్డ్కి వెళ్తే చిన్నపిల్లలు ఆ బిడ్డనంత బిడ్డలు ఇంతంత బిడ్డలు అందరూ కూర్చోబెట్టి వారు క్షత్రియులు కాకపోవచ్చు, కాపులు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, నా కులం తెలియదు అదేదో. కాకపోతే వాళ్ళ ఇల్లు అక్కడే ఉన్నాయి, ఈగలు ముసురుతూ ఉన్నాయి. వాళ్ళు అంటుంటే మేము ఇక్కడే భోజనం చేయాలి, మాకు ఇక్కడ ఈగలు ముసురుతూ ఉన్నాయి, జబ్బులు అంటే నాకు బాధేసింది. మనం ఒకవైపు ఆనందంగా ఉంటే ఇంకోవైపు డంప్ యార్డ్లో మనం పడేసి ఏమి చేయట్లేదు ఏంటి అంటే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వారికి అండగా నిలబడాలనిపించింది. వారికి అండగా నిలబడటంలో నేను కోరుకునేది కూడా ఎంతో కొంత మన భీమవరాన్ని అలాంటి డంప్ యార్డ్స్ లేకుండా ఉండాలంటే అందరం సమిష్టిగా కలిసి పనిచేయాలి. నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఉండి భీమవరం డంప్ యార్డు నా సమస్య కాదు, అక్కడ స్థానికంగా ఉన్న మా వాళ్ళకి చెప్పేయచ్చని నేను అనుకోలేదు. ఇది నా సమస్య. ఇది అక్కడ ఉన్న సమస్య రేపొద్దున మనకి రాదని గ్యారంటీ అంటే. అందువల్ల నేను ప్రతిదీ నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతున్నానంటే అందరినీ అర్థం చేసుకోవడానికి, సమస్యల మూలాలు వెతికి పరిష్కారం వెతకడానికి. ఒకసారి అవసరమైతే నేను నిజంగా చెప్తున్నాను, కాళ్ళు కూడా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి చాలా పెద్దల్ని చాలా. ఎందుకంటే నాకు భగవంతుడు నేర్పింది నువ్వు తగ్గి మాట్లాడు. బైబిల్లో నాకు చిన్నప్పుడు నేర్చుకుని నా రూపాంతరం దేవాలయంలో కూడా చెప్పాను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఇది నేను ఎందుకు అల్లూరి సీతారామరాజు గారిని చూసిన, నేను అల్లూరి సీతారామరాజు ఎప్పుడు నాకు తెలియదు, ఆయన కులం తెలియదు నాకు. నేను అనుకుంటాను ఒక అంబేద్కర్ని ఒక కులం ఎందుకు పెట్టి వెనక్కి పెట్టుకోవాలి, ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులం ఏంటి. అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి నా గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నన్ను అడిగారు, నాకు నన్ను మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లమెంట్లో ఉండాలంటే దాన్ని నిజంగా దానిని చెప్పాలి, పార్లమెంటు దాకా తీసుకెళ్లాలని విశిష్టత గొప్పతనం అంటే ఖచ్చితంగా దానికి మన తెలుగు జాతి అందరూ అండగా ఉండాలి. అంత గొప్ప మహానుభావుడు మన తెలుగు జాతిలో, మన జాతులు, మన క్షత్రియ జాతిలో పుట్టినందుకు పార్లమెంటుకు తీసుకెళ్ళాలి. లేదా ప్రతి చోట ఆయన విగ్రహాలు కావాలి, ఆయన స్ఫూర్తి కావాలి. గంటం ద్వారా, మల్లు ద్వారా వీళ్ళందరూ తెలిస్తే తప్ప మన చరిత్ర గురించి మనం చెప్పుకోకపోతే మన గొప్పతనం మనకు తెలియదు. ఒక అల్లూరి సీతారామరాజుని ఒక కులస్థుడిగా మేము చూడం. మనందరం ఒక తెలుగు జాతి వీరుడుగా, తెలుగు జాతి వీరుడో లేనే పాట మనం వింటుంటే తెలుగు వీర లేవరా అని చెప్తుంటే అది మనందరి గర్వకారణం. అందుకని నేను మీ అందరి నుంచి కోరుకునేది కూడా ప్రతి కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ సామరస్యపూర్వకం. ఎందుకంటే ఎప్పుడు కూడా విఘ్నత గల పెద్దలు కానీ కులంలో లేకపోతే చాలా విచ్ఛిన్నమైన సామాజిక పరిస్థితులు వస్తాయి. అందుకని నేను చాలా విఘ్నతతోటి తగ్గి మాట్లాడేవాడిని. గొడవలు పెట్టే వ్యక్తిని కాదు, గొడవలు పెట్టే వ్యక్తిత్వం నాకు లేదు. సర్దుతాను, ఒకసారి చాలా బలంగా మాట్లాడతాను, ఎందుకంటే వినకపోతే. అందుకే అంతే తప్ప నేను ఎప్పుడు కూడా నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఆ వ్యక్తిత్వం నాకు నిజంగా ఉండిపాటు చేసేవాడిని. నేను చేయనట్లా, నేనేంటంటే వేడుకుంటాను, ఇంక వినండి ప్లీజ్, దయచేసి వినండి. మనందరికీ మంచిది కాదు, అదే నా ఉద్దేశం తప్ప ఒకసారి నా భావావేశం దాని వెనక చెడు ఉండదు. దయచేసి నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు విన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం, ఇది ఒక హైదరాబాద్, అమరావతి సంగతి నాకు తెలియదు కానీ భీమవరం ఇది హైదరాబాద్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి. దీంట్లో అలాంటి గొప్ప భీమవరం కావాలి. ఎందుకంటే క్షత్రియులే కానీ లేకపోతే భీమవరం ఇంత అభివృద్ధి చెందేది కాదు ఖచ్చితంగా. అది నేను చాలా దాన్ని నేను అర్థం చేసుకున్నవాడిని. అలాగే బీవీ రాజు గారి విష్ణు కాలేజీకి వెళ్తే తల తిరిగిపోయింది నాకు,
ఇలాంటి కాలేజ్ భీమవరంలో ఉంటుందా? ఇది వా ఇది ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి, ప్రతి నియోజకవర్గం ఒకటి ఉండాలి. ఇంత గొప్ప మనుషులు ఇక్కడ ఉండి కేవలం భీమవరం వరకు పరిమితం అయిపోయారండి. మిగతా హైదరాబాద్లో ఉన్నా కానీ ఈయన గొప్పతనం 10 మందికి తెలియాలి, ఇంకా తెలియాలి అని అనిపించింది. అలాంటి విశిష్టత గల వ్యక్తులు ఇంతమంది ఉండి కూడా దీనిని భీమవరాన్ని మరింత నగరాన్ని దీని తాలూకు అభివృద్ధిని మరింత ఇనుముడింపు చేయడానికి నా సాయశక్తులు అనేక పార్టీలు ఉన్నాయి. మీరందరికీ అనేక పార్టీలతోటి మీ సత్సంబంధాలు ఉన్నాయి. నేను మనందరం కలిపి నా వంతు కృషిగా నేను జనసేన పార్టీ నుంచి ఏం చేయగలను మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఏదైనా తప్పులు ఏదన్నా యువతలో కానీ ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉన్న నాయకులు చెప్పండి, నా దృష్టికి తీసుకుని రండి, నేను ఖచ్చితంగా దీన్ని పరిష్కరిద్దాం, తగ్గిద్దాం. ఏదైనా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా ఉంటే, అందుకని మనస్ఫూర్తిగా ఏదైనా ఇంతకుముందు ఏదైనా తప్పులు ఏదైనా ఉండుంటే ఇబ్బందులు కలిగి ఉంటే అందరికీ ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆడపిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలి, బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నాకు ఇది అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ చెప్పబోయే ముందు ఒకసారి జై అల్లూరి సీతారామరాజు పేరు చెప్తాం. జై అల్లూరి సీతారామరాజు. జై హింద్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. మీరు ఇందాక జనసేన పార్టీ అనేది వెనకాల ఉంటుందని చెప్పి అన్నారు, అలాగే ఈరోజు కార్పొరేషన్ గురించి మా క్షత్రియులంతా పోరాడుతున్నాం సార్. మీ జనసేన పార్టీ మీ పార్టీ అంతా కూడా మా వెనకాల అండదండలుగా ఉంటుందని ఒక హామీ అంటూ ఇవ్వండి సార్ మాకు. అదే అది నా దృష్టిలో ఉంది. అంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. దీని మీద నాకు స్పష్టమైన అవగాహన చేసుకొని నిజానికి నేను ఇందాక చెప్పడానికి కారణం అది. ఆవిడ గురించి చెప్పడానికి కూడా ఆ క్షత్రియ కార్పొరేషన్కి ఎట్లా అవసరం ఉంది ఏంటి అని దాని మీద కొంత నాకు నిర్దిష్టమైన కొంత అవగాహన కల్పించగలిగితే దాన్ని బట్టి నిధులు కానీ అది కంబైన్డ్గా చేద్దామా లేదంటే విడిగా చేద్దామా అన్నది మీరు ఒకసారి మీరు దాని మీద మీరు ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా స్పందిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.